గడుక్కోకుండా ఎట్లరా తాత కడగలంటారా బాగున్నావా ఏమో బాగున్నావా ఇంకా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్యలు అంత బాగున్నావు కదా బాగున్నాను బాగున్నారమ్మా పెద్ద బాగున్నావా పెన్షన్ అంత వస్తుందా బాగున్నారమ్మా ఏమైనా ఉన్నాయా సమస్యలు పోనమ్మా యాడ్ పని పోతున్నామా ఎట్లా పోలా ఇది రేట్ పోలేదా ఇది అవుటకు రోడ్డు ఇది ఊర్లే ఈ రోంత ఏమిట్లాడా ఒకరి మీద ఒకరు వేసుకుంటా పోయినారా కింద సీసీ రోడ్డు ఉంటే మీరు ఇవన్నీ ఎందుకు చేసినారు ఎవరు మటు వాళ్ళు వేసుకుంటా పోయినారా అందరు ఇంజనీర్లే అట్లే పోతే ఇంక కొత్తగా మన వేసిన రోడ్డు కూడా పోతుంది మన అంతా వేసిన ఓ పని చేస్తామా మేమంతా పీకి ఇచ్చేసి ఏడ లెవెల్ తక్కువ ఉందో అది చేపిద్దామా అక్కడ సీసీ రేట్ ఉంది సార్ అది బూడిసెత్తలకే ఇడుతుంది అదే నేను చెప్తా అండి అది మీరు ఎవరు మటుకు వాళ్ళు బుంచుకుంటూ వచ్చి మా ఇంటికాడ తక్కువ అవుతుంది మా ఇంటికాడ తక్కువ అవుతుంది ఎవరు ఏ రాలేదా పిఆర్ ఏ అర్థం ఊర్లో కరెంట్ ఇదా నేను అటువైపు వస్తాను కదా ఇప్పుడు డ్రమ్ ఉంది కదా సింగిల్ ఫేస్ డ్రమ్ ఉంది కదా ఎలక్ట్రికల్ ఇక్కడ అంటే లో పవర్ వస్తుందా ఊర్లో ఉన్నా సార్ మెయిన్ లైన్ మన్నా తెగిపోయింది ఊరు బయట తెగిపోయింది ఊర్లో తెగిపోయి అంటే ప్రమాదం అవుతుంది మీకు ఏం కావాలా ఫస్ట్ ఊర్లో లేకుండా బయట సింగిల్ ఫేస్ డ్రమ్స్ సింగిల్ ఫేస్ డ్రమ్స్ ఊర్లోనే ఉంటాయి కదా ఎక్కడ లేవు సార్ చాలా చోట్ల లేవు ఉంటాయి లోడ్ బయట వేస్తే లోడ్ తట్టుకోలేదు అంటే మనం అట్లా ఆలోచిస్తాం ఏ ఊర్లో నాకు తెలిసిన దాంట్లో టౌన్లో అయినా టౌన్ పరిధిలోనే ఉంటాయి సింగిల్ ఫేస్ డ్రమ్స్ కదా అంటే త్రీ ఫేస్ డ్రమ్స్ అయితే పైన వచ్చినారు కదా అట్లానే ఊర్లో ప్రమాదాలు జరిగితే ఇబ్బంది కదా అన్నట్టు ఏముండదు ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కాదు సరే తెగిపోయి ఉండొచ్చు కానీ కానీ సింగిల్ నిలబెట్టినారే ఆడే తెగిపోయింది మన సింగిల్ ఫేస్ డ్రమ్స్ ఇప్పుడు కానీ ఊర్లో ఉంటాయి బయట వేసినాం అనుకో మన దగ్గరకు వచ్చేలా లో వోల్టేజ్ అవుతుంది మళ్ళీ లోడ్ మెయింటైన్ కాదు నాకు తెలిసినది నువ్వు మీరు చెప్పలేదు అట్లా వేలేం సార్ బయట మెయిన్ లైన్ అంటే రోడ్డుకు ఉంది అని అట్లా మెయిన్ రోడ్డు వేరే ఎక్కడ మార్చలేం సార్ అదే మార్చినా కూడా మనం చేయలేం మళ్ళా ఇళ్ళ మీద ఆడగడు వస్తుంది మళ్ళీ ఆడో చూడండి డిపి శాంక్షన్ అయ్యేది ఇక్కడ రాకోకుండా ఎక్కడ పంపించేసినారు సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ నువ్వు ఎన్ని చెప్పు అని నేర్పిస్తా ఇక్కడ శాంక్షన్ అయ్యేది నీకు అర్థం కాదు నువ్వు సింగిల్ ఫేస్ చెప్పు వారం లోపల ఎన్ని కావాలంటే అన్ని వేపిస్తా సమస్య ఏమొస్తుందంటే మీరు ఊర్లో ఉండకూడదు డిపి అంటే మాత్రం మీకు లోడ్ రాదు అర్థమవుతుంది వాళ్ళు ఏర్పాటు చేసినది ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఎక్కడ తక్కువ ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ఏ లైన్ తక్కువ ఉందో అక్కడ డిపిలు పెడతా వస్తారు ఇప్పుడు మీకు లో వోల్టేజ్ కానీ అట్లా ఏమైనా ఉంది అక్కడ ఎస్సీ కాలనీకి ఒకటి ట్రాన్స్ఫార్మర్ లైన్ కూడా డిపి అయితే ఎత్తలేదు సార్ మేము అది చేపిస్తాను ఎందుకు ఎనికి పంపించినారు నేను వచ్చినాక ఏం లేదు సార్ మరి ఎన్నాళ్ళు ఎనికి పంపించి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది సార్ లైన్ లాగే సంవత్సరం అవుతుంది అంటే అయితే అది సింగిల్ ఫేస్ డ్రమ్ వేపియండి సింగిల్ ఫేస్ డ్రమ్స్ వేపిస్తాను ఒకవేళ మీకు లైన్ ఇట్లా వీక్ ఉంది లేకుంటే పడిపోయే పరిస్థితి అట్లా వైర్లు ఏమైనా ఉంటే చెప్పు అవన్నీ రెక్టిఫై చేస్తాం ఊరు బయట డ్రమ్స్ పెట్టి లోపలికి రాదు సింగిల్ ఫేస్ డ్రమ్స్ ఎప్పుడు కాదు సరేనా త్రీ ఫేస్ డ్రమ్స్ అనుకో ఊరు బయట వేయించేసి కావాలంటే అట్లా వస్తాయి కానీ దీనికి రాదు ఇప్పుడు ఎస్సీ మనం పోతాం కదా ఎస్సీ కాలేజ్ నాకు అక్కడ చూపించండి ఎంపీడీ గారు మీ ఏఈ రాలేదంట ఈడ ఒకరి మీద ఇక్కడ కింద సీసీ రోడ్డు ఉంది మావి తక్కువ అయిపోతాయి మాకు తక్కువ అయిపోతాయని చెప్పేసి చేసినారు
ఇది పీకీ అన్నా పీకీ అలా ట్రాక్టర్ బ్లేడ్ తో మొత్తం క్లీన్ చేసి లెవెలింగ్ ఆడన సిమెంట్ తక్కువ ఉన్న చోట సీసీని పెట్టి నీటికి లెవెల్స్ పెట్టి చెప్పించేసి ఇంకా దీని మీద రెండోది సీసీ రోడ్డు మీద మొన్న వేసి ఇట్లా అయిపోతాండి. ఇది సీసీ రోడ్డు మీద వేసినారు మొన్న. లాస్ట్ హైట్ ఉంది సార్, ఇది హైట్ ఉంది సార్, ఇదంతా డౌన్ సార్. అంటే దాదాపు 2 మీటర్లు ఉంటుంది సార్ సిమెంట్. ఒకవేళ డౌన్ ఉంటే అది సీసీతో చేపిద్దాంలే. కావాలంటే తగ్గు లెవెల్ కావాలి. ఇది ముందు మట్టితోన పెట్టి ఫిల్అప్ చేయించేసేది సురేష్. ముందు మట్టితోన ఫిల్అప్ చేయించేది, వాటర్ స్టాగ్నేట్ లేకుండా రోలింగ్ చేస్తే సరిపోతుంది. ముందు ఇది వాటర్ స్టాగ్నేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.